Dharna Chowk daggara pedda lolli ayindi vamapaksha netalu sthanikulu Dharna Chowk daggara kotladaru iru vargala madhya teevranga penugulata jarigindi deentla sthanikulaku okariki teevra gayalayyayi CPI netalu karralu rallato daadulu chesarani aaropincharu sthanikulu. Dharna Chowk daggara pedda lolli ayindi vamapaksha netalu sthanikulu Dharna Chowk daggara kottukunnaru iru vargala madhya teevranga penugulata jarigindi deentla sthanikulaku okariki teevra gayalayyayi CPI netalu karralu rallato daadulu chesarani aaropincharu sthanikulu. Dharna Chowk tarlinchudu nirasistu Indira Park daggaraku rallyga vellaru vamapaksha partila netalu Indira Park daggarane Dharna Chowk unchalani demand chestunnaru ప్రభుత్వం ఉద్యమాలను అణచివేయాలని కూడా మంచి పద్ధతి కాదన్నారు నేతలు. సమస్యలను వాళ్ళకు సమస్య వచ్చినప్పుడు చెప్పుకోవటానికి ఒక ప్రాణవాయువు లాంటి ఒక ధర్నా చౌకును వెతివేయటం అనేటువంటిది జరుగుతుంది. నిన్న చూసాం హనుమాన్ జయంతి సందర్భంగా ప్రదర్శనలు చేశారు, ఊరేగింపులు జరిపారు, జనాన్ని స్తంభింపజేశారు. అనేక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో నిర్బంధం గాండ్రాలేదు, కానీ ఓ పక్షాలు నిజమైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యను తెలియజేసేటప్పటికే మరి ఇక్కడ స్తంభింపబడుతుంది హైదరాబాద్ నగరంలో అన్నట్టు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ తీసేయాలని అంటూ నిరసనకు దిగారు స్థానికులు, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. ధర్నా చౌక్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. పిల్లల చదువులు ఆగమవుతున్నాయని చెప్తున్నారు. ఇందిరా పార్క్ దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లో ధర్నా చౌక్ తీసేయాలని ఆందోళనకు దిగారు. ఈ లోపల ఉన్న ప్లేసెస్ అందరూ వన్ టాయిలెట్స్ ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు, ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్లని ఇష్టం వచ్చినట్టుగా పడేస్తున్నారు. సో అలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి ఏంటంటే నెక్స్ట్ డేగా కుళ్ళిపోయి సువాసన వాసనలు చాలా దద్దరు వెళ్తున్నాయి నెక్స్ట్ డేకి. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి ఇక్కడ ధర్నా చౌక్ని తరలించి అక్కడ వేరే దగ్గర చేయడం బాగుంటుందని మా ఆలోచన. 8 ఏళ్ల క్రితం కూడా మేము కోర్టు నుంచి ఆర్డర్, హైకోర్టు దీనికి అనుకూలంగా ఆర్డర్ ఇచ్చింది. ఇక్కడ నుంచి ఇందిరా పార్క్ పరిసరాలను మీరు కాపాడండి, ఇక్కడ ధర్నా చౌకులు అటువంటి ఉండకూడదు, ఇందిరా పార్క్లో డిస్టర్బ్ చేయొద్దు, ఆకలి డిస్టర్బ్ చేయొద్దని హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఈ రోజు వెళ్ళింది కాదు, కాలనీ వాసులు కూడా ఇప్పటి నుంచో ఈ డిమాండ్ ఉంది. కానీ అప్పుడు ఇంత ట్రాఫిక్, ఇంత తీవ్రత లేదు. ఈ రోజు రోజు రోజుకు మీరు చూస్తూ గత 4-5 సంవత్సరాలనే ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగింది. ఇక్కడ కూడా డెన్సిటీ పెరిగింది,
ఇక్కడ ఉన్న వాళ్ళకు చాలా అసౌకర్యంగా ఉంది. ఇది రోడ్డు కూడా రోడ్డు మీద చేస్తుంది, ధర్నా చౌక్ చౌకలాగా లేదు. ఇక్కడ ఒక విశాలమైన ప్రదేశంలో గ్రౌండ్గా ఉంటే వచ్చిన వాళ్ళకు కూడా కూర్చోవడానికి, టెంట్లు వేసుకోవడానికి, లేకుంటే అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి, శానిటేషన్, ఇవన్నీ ఏర్పాట్లు ఉండాలి. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? చుట్టుముట్టున్న కాలనీ వాసులకు బయటికి రావడానికి ఇబ్బంది ఉంది. పిల్లలు చదువుకోవాలంటే మైకులు అండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అనౌన్స్మెంట్స్, ప్రసంగాలు చాలా డిస్టర్బ్. మా మిత్రుడు దీంట్లో ఉంటారు, ఎదురుగా ఇంట్లో ఆయన పిల్లలు కూడా చదువుకోవడానికి చాలా ఇబ్బందికరం. ఎన్నోసార్లు నాతో షేర్ చేసుకున్నాడు. రాజకీయ పార్టీలకు ఎన్నో ఇష్యూస్ ఉన్నాయండి, అవన్నీ తీసుకొని ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా పోతే అందరం సంతోషిస్తాము. మరి ఈరోజు ధర్నా చౌక్ మొదటి నుంచి ఇక్కడే ఉండలేదు, మరి ఎన్నో ప్లేస్లు మారుకుంటూ వచ్చి ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చింది. మరి ఇక్కడ వాకర్స్ కానీ, మరి ఎన్టీఆర్ స్టేడియంలో ఆడుకునే పిల్లలు కానీ, మరి రోడ్డు మీద రోజు నిత్యంగా తిరిగేటువంటి జనాల వల్ల రిప్రజెంటేషన్ 10 సంవత్సరాల నుంచి మీరు చూస్తే రిప్రజెంటేషన్స్ ఇచ్చాము మేము. మరి ఇంకోటి ఏంటంటే కోర్టులో కూడా కేసు లేసి మరి ఈ సమస్య పరిష్కారం కోసం ఇబ్బంది పడుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరి దీన్ని మనం సహృదయంతో చూసుకుని మరి ప్రభుత్వం ఏ ప్లేస్లు ఇస్తా ఉంటుంది దాన్ని మనం ఏ రకంగా డెవలప్ చేసుకుందామని ఆలోచించుకోవాలి. ఇక్కడ ఏంటంటే నన్ను ప్రజలు 50,000 ఓటర్స్ నాకు ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించారు. 50,000 మంది నన్ను గెలిపించారు. కానీ ఆ ప్రజలకు నేను చేయలేకపోతే ప్రజలను అక్క మీరు రండి, మీరు ఇక్కడ ధర్నా చౌక్ మనకు వద్దని వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చినప్పుడు మరి ప్రజల మాట నేను వినకపోయే ఉండే ఉంటే అసలు కాదనను. మేము ఏది ఉన్నా ప్రజలకు ఉంటాం, అందుబాటులోనే ఉండి ప్రజలే కష్ట ఏమున్నా కష్ట సుఖాలు మేము వాళ్ళ ఎంత ఉన్నాయో మేము కూడా వాళ్ళకి పాలు పంచుకొని ఇంతకుముందు అసలు ఇక్కడ ఉండకపోతుంటుంటుండే ఎక్కడో తీసుకొచ్చి. కానీ ఆ మళ్ళీ మనం ధర్నా చౌక్ ప్లేస్ కూడా ఎక్కడున్నా కూడా మళ్ళీ మనకు మంచి ప్లేస్లోనే ఉంటుంది, కానీ ఇక్కడ వద్దని మేము కోరుచున్నాము. ఇక్కడ వాకర్స్కి వచ్చిన వాళ్ళకు కూడా చాలా పెద్ద ఎత్తున డిస్టర్బెన్స్ అవుతుంది. ఇక్కడ ఏది చేసినా కూడా మొత్తం టాయిలెట్లైనా బాత్రూమ్లైనా పార్క్ మొత్తం నాశనం చేస్తారు. ఒకలాంటి స్మెల్లు, మేము కూడా వాకింగ్కి వస్తాము, మా ఎంబడి ప్రజలంతా అక్కడ వాకర్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా చెప్తారు మేడం ఏంటి మేడం మీరు స్థానిక కార్పొరేట్ ఇది ఇక్కడ ధర్నాలు ఏంటి అని మమ్మల్ని వాళ్ళు అడుగుతారు. ఇది వెంబడే మనం తరలించాలని నేను కోరుచున్నాను.